ప్రియమైన భక్తులారా, ఈరోజు మనం భగవద్గీత 2వ అధ్యాయం సారాంశం నేర్చుకుందామా? శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో 7 ఇతివృత్తాలని గురించి మాట్లాడతారు. ఈ 7 నేర్చుకుందాం మనం ఇప్పుడు. మొదటవది అర్జునుడి అయోమయం, అనిర్ణయం. అర్జునుడు ఒక విధంగా అయోమయంలో పడిపోతారు. నేను ఎందుకు చేయాలి యుద్ధం? వీళ్ళంతా నా బంధువులే కదా, వీళ్ళని చంపితే నాకు వచ్చేదేంటి అని చెప్పి అర్జునుడు విలాపిస్తారు. తర్వాత చివరికి 5 కారణాల వల్ల, మొదటి అధ్యాయంలో 5 కారణాలు ఏదైతే మనం వర్ణించామో, 5 కారణాల వల్ల ఒక విధమైన అనిర్ణయంలో పడిపోతారు. 11వ శ్లోకం నుంచి కృష్ణ పరమాత్మ అర్జునుడికి, ఓ అర్జున, నువ్వు వేదాల సారాంశం తెలిసినవాడు అనుకున్నానే, కానీ నువ్వు ఇంత మూర్ఖత్వంతో ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఆత్మజ్ఞానం నీకు తెలియదా అని చెప్పి అర్జున్ని ఒక మూర్ఖుడు అని చెప్పి వర్ణిస్తారు కృష్ణ పరమాత్మ. 3వ ఖండంలో ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తారు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తత దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్రణముహ్యతి. ఏ విధంగా అయితే ఈ ఆత్మ ఈ శరీరంలోనే, శరీరం సైజు పెరిగినా ఆత్మ అదే కదా, సో ఏ విధంగా అయితే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉంటుందో, పిల్లవాడి కింద, యవ్వనుడి కింద, వృద్ధుడి కింద, అదేవిధంగా ప్రాణం పోయినప్పుడు ఈ శరీరాన్ని విడిచి ఈ ఆత్మ వచ్చే శరీరానికి, కొత్త శరీరానికి వెళ్తుంది. దీనివల్ల పెద్ద విచారపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. 32వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ, ఏ విధంగా అయితే క్షత్రియులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలో, ఏ విధంగా అయితే క్షత్రియులు భగవద్ధర్మని పాటించాలో, ఏ విధంగా సమాజానికి రక్షణ కల్పించాలో కృష్ణ పరమాత్మ వర్ణిస్తారు. 39వ శ్లోకం నుంచి 48వ శ్లోకం వరకు నిష్కామ కర్మయోగం గురించి భగవంతుడు మనకు చెప్తారు. కామ అంటే ఒక కోరిక, నిష్కామ అంటే ఏ విధమైన కోరిక లేకుండా, ఏ విధమైన కోరిక లేకుండా నువ్వు, ఓ అర్జున, నువ్వు యుద్ధ రణభూమిలో నువ్వు నీ కార్యకలాపాలని సాగించు, శత్రువుల్ని సంహరించు, శత్రువులతో యుద్ధం చెయ్యి, ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని భ్రష్టం చేశారు గనక నువ్వు శత్రువులతో యుద్ధం చేయక తప్పదు అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. తరువాత 49వ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు భక్తి, ఈ భక్తి యోగం గురించి కృష్ణుడు వర్ణిస్తారు. భక్తి అంటే ఏంటి? అది కర్మ జ్ఞానానికి అతీతంగా, అన్నిటికన్నా శ్రేష్టంగా ఎలా ఉంటుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు. చివరిగా ఇంద్రియ నిగ్రహం గురించి కృష్ణ పరమాత్మ 58వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు వర్ణిస్తారు. ఈ మనకి 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి, చూపు, వినటము, ముక్కుతో వాసన చూడటము, నాలికతో ఒక రకమైన ఆస్వాదించటము టేస్ట్ని, తర్వాత శరీరంతో స్పర్శ అనేది. ఈ 5 రకాల ఇంద్రియాలని నిగ్రహణ పెట్టుకోవాలి మనం అని చెప్పి కృష్ణ పరమాత్మ వర్ణిస్తారు. తరువాత ఈ 5కి అతీతంగా ఒక మనస్సు అనేది ఒకటి ఉంటుంది, ఆ మనస్సును ఎలా నిగ్రహంలో పెట్టుకోవాలి. తర్వాత మనసుకి అతీతంగా, మనసు కన్నా పైన బుద్ధి అనేది ఒకటి ఉంది, దాన్ని మనము నిగ్రహంలో పెట్టుకోవాలి. వీటి ప్రాముఖ్యత ఏంటి, ఎలా నిగ్రహంలో పెట్టుకోవాలి, క్రోధం అనేది ఎలా పుడుతుంది, కామేశ క్రోధేశ, సో కామం వల్ల క్రోధం పుడుతుంది, ఈ విధంగా కృష్ణ పరమాత్మ మనకి ఇంద్రియాలని నిగ్రహంలో పెట్టుకుంటాం ఎందుకు అవసరమో చెప్తారు. సో ఇది అండి సారాంశము 2వ అధ్యాయం. వచ్చేసారి 3వ అధ్యాయం నేర్చుకుందాం. హరే కృష్ణ.